వర్షాలు కాస్త లేట్ అవ్వడంతో రివర్స్ పంపింగ్తో లిఫ్ట్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్తో యల్లంపల్లి ప్రాజెక్టును నింపింది ప్రభుత్వం. 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. దీంతో యల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో యల్లంపల్లి గేట్లను ఎత్తడంతో కాళేశ్వరం పంప్ హౌజ్ల నుంచి కోట్ల రూపాయల ఖర్చు పెట్టి లిఫ్ట్ చేసిన నీరంతా ఇప్పుడు వృధాగా సముద్రంలో కలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఓవర్ టు యూ. యల్లంపల్లి ప్రాజెక్టు ఫుల్ స్టోరేజ్కి చేరుకోవడంతో ప్రాజెక్టుకి ఒక గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. 20 గేట్లను ఓపెన్ చేయడంతో 178,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తుంది. అటు కడప ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడంతో పాటు మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద కూడా చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 232,000 క్యూసెక్ల ఇన్ఫ్లో యల్లంపల్లి ప్రాజెక్టులకు వస్తుంది. దీంతో ప్రాజెక్టు యొక్క 20 గేట్లను లిఫ్ట్ చేశారు. ప్రస్తుతం మనం ఒకసారి లెవెల్ని కనుక ఒకసారి మనం పరిశీలిస్తాము. ప్రాజెక్టు యొక్క లెవెల్ మీటర్లు ప్రకారం ఇక్కడ వాళ్ళకు క్యాల్కులేషన్ తీసుకుంటున్నారు. మనకు పైన 148 లెవెల్ కనిపిస్తుంది. ఇది లాస్ట్ లెవెల్, అంటే 148 మీటర్ల వరకు ఇక్కడ వాటర్ అది స్టోరేజ్ సంబంధించినటువంటిది ఇక్కడ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ మనం చూస్తే పైన ఒక రెడ్ మార్క్ ఉంది, అది 147.5, కింద 147 ఉంటుంది. అంటే 147.3 వరకు కూడా ఇప్పుడు మీటర్ల హైట్ వరకు కూడా యల్లంపల్లి ప్రాజెక్టులో వాటర్ స్టోరేజ్ అయింది. సో అది దానికి సంబంధించింది, అంటే మీటర్ హైట్ ప్రకారం అట్లా ఉంది. ఇంకా కెపాసిటీ ప్రకారం చూసుకుందంటే ఫుల్ స్టోరేజ్ 20.175 TMC యొక్క కెపాసిటీ యల్లంపల్లి ప్రాజెక్ట్ ఇది. దానికి ప్రజెంట్ 17.9540, అంటే ఆల్మోస్ట్ 18 TMC యొక్క వాటర్ యల్లంపల్లి ప్రాజెక్ట్లో ఉంది. అంటే ఇంకొక టీఎంసీ అయితే కంప్లీట్గా ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ స్టోరేజ్ అయినట్టే. సో దీంతో పైనుంచి కూడా ఇంకా 232,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది కాబట్టి గేట్లను లిఫ్ట్ చేశారు. ప్రజెంట్ 20 గేట్లను లిఫ్ట్ చేసి 132,000 క్యూసెక్ల నీటిని అటు అధికారులు దిగువకు వదిలారు. సో వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మధ్యలో ఉన్నటువంటి 20 గేట్లను లిఫ్ట్ చేశారు, దాంట్లో వాటర్ అంతా కూడా దిగువకు వెళ్తుంది. ఒకసారి మనకు వ్యూ చూసుకుంటే, ప్రాజెక్టు యొక్క వ్యూ చూసుకుంటే, ఎందుకంటే దాదాపు చాలా వాటర్ ఉంది కాబట్టి ప్రాజెక్టు మొత్తం మనకు నిండు కుండలా ఇక్కడ యల్లంపల్లి జలాశయం మనకు కనిపిస్తుంది. నిండు కుండలా కంప్లీట్గా నిండిపోయిందని చెప్పవచ్చు. ఇంకా ఇన్ఫ్లో ఎక్కువ కొనసాగుతూనే ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో ఆధారంగా అటు అవుట్ఫ్లోను కూడా కెపాసిటీని మెయింటైన్ చేస్తూ అధికారులు గేట్లను లిఫ్ట్ చేయడము, గేట్లని లిఫ్ట్ చేసే క్రమంలో గేట్ల యొక్క మీటర్స్ కూడా పెంచుతున్నారు. 1 మీటర్ 1.5 మీటర్ల హైట్ ఎంతవరకు పెంచాలనే ఉద్దేశంతో ఆ ఇన్ఫ్లో ఎక్కువగా స్టోరేజ్ ఉండకుండా, ఎందుకంటే దిగువ వెళ్తున్నారు. గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి కూడా, దాంతోపాటు మిగతా క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది కాబట్టి రిలీజ్ చేస్తున్నారు. ఇక ప్రధానంగా చూస్తే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ వాటర్లో దాదాపు దీనికంటే ముందు అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా 19 TMC నీటి వరకు దీంట్లో స్టోరేజ్ చేశారు. దాంట్లో 8 నుంచి 9 TMC ప్యాకేజ్ 6, 7, 8 ద్వారా అటు మిగతా ప్రాంతాలు తరలించారు. అంటే 9 నుంచి 10 TMC వాటర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రివర్స్ పంపింగ్ ద్వారా ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఈ యల్లంపల్లి ప్రాజెక్టులో మనకు ఉన్నాయి. సో పైనుంచి వస్తున్నటువంటి వరద వలన ఇంకా వాటర్ ఎక్కువ అవుతుంది కాబట్టి రిలీజ్ చేశారు. అంటే ఇప్పుడు దిగువకు వెళ్తున్నటువంటి వాటర్ ఏదైతే ఇప్పుడు ప్రాజెక్టు గేట్ల ద్వారా కిందికి వెళ్తుందో ఆ వాటర్లు యల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి వాటరు కాళేశ్వరం జలాలు అవి. తిరిగి ఎక్కంచెల్ అయితే ముఖ్యంగా అటు లక్ష్మీ బ్యారేజ్, లక్ష్మీ పంప్ హౌజ్ నుంచి ఇటు అన్నారం సరస్వతి బ్యారేజ్ ద్వారా యల్లంపల్లి ప్రాజెక్టులు వచ్చాయో సేమ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు కూడా దిగువన ఉన్నటువంటి అటు పార్వతి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ మళ్ళీ కిందికి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఉన్నటువంటి లక్ష్మీ పంప్ హౌజ్ ఏదైతే కాళేశ్వరం వద్ద నిర్మించినటువంటి లక్ష్మీ పంప్ హౌజ్ వద్ద ఉందో అక్కడి నుంచి వచ్చినటువంటి కాళేశ్వరం జలాలు ఇదే యల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాయి. అక్కడి ఇక్కడికి లిఫ్ట్ అయినటువంటి వాటరు తిరిగి ఇప్పుడు గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల మళ్ళీ అక్కడికే వెళ్తున్నాయి, అక్కడి వెళ్ళి సముద్రంలో కలుస్తున్నాయి. అంటే కింది నుంచి మీదికి తీసుకొచ్చినటువంటి వాటరు మళ్ళీ గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల కిందికే వెళ్తుంది. సో దీంతో దాదాపు 1 కోటి రూపాయల ఒక పవర్ ఖర్చు కూడా వృధా అయిందని కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే వర్షాకాలం ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. గోదావరి నది ప్రవాహంతో పాటు పైనుంచి కూడా వర్షాలు వస్తాయి, వరదలు వస్తాయి కాబట్టి కాళేశ్వరం జలాలను లిఫ్ట్ చేయొద్దని కూడా చాలా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ప్రతిపక్షాలు అన్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వము
అక్కడ పైకి ఎగువకు తరలించడానికి కాళేశ్వరం వాటర్ని లిఫ్ట్ చేశారు. లిఫ్ట్ చేసినటువంటి వాటర్ కింది నుంచి మీదకి వచ్చినటువంటి నీళ్లు, అంటే ఖర్చుతోటి కోట్లాది రూపాయల ఖర్చుతోటి కింది నుంచి మీదకి వచ్చినటువంటి వాటర్ మళ్ళీ ఎలాంటి ఖర్చు లేకుండానే కిందికి వెళ్తుండే, అంటే ఇదంతా వృధా. ఈ సిస్టమ్ అనేది వృధా అని కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెప్పంచోలు అంటున్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే జరుగుతుంది, ఇది 4th ఇయర్. ఈ సంవత్సరం సీజన్లో ఇదే జరిగింది, భవిష్యత్తులో కూడా ఇదే సిస్టమ్ మరి కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా.